హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే, పాండిచ్చేరిలో ఉన్న ఫేమస్ టెంపుల్ వినాయక టెంపుల్ అండ్ అరవిందో ఆశ్రమం ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అండ్ అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూస్తున్నదే అరుల్మిగల్ మణికల్ వినాయగర్ టెంపుల్. సో ఇది పాండిచ్చేరిలో ఫేమస్ టెంపుల్ అండ్ ఇక్కడ ఎలిఫెంట్ కూడా ఉంటుందన్నమాట. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎలిఫెంట్ అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా అరబిందో ఆశ్రమం అని చెప్పేసి, సో ఇదే అన్నమాట. ఈ ఆశ్రమంలోకి ఫోన్స్ నాట్ అలౌడ్, సో మొబైల్ స్విచ్ ఆఫ్ చేయించి పంపిస్తారు అండ్ చిన్న పిన్ డ్రాప్ సౌండ్ కూడా రాకూడదన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది లోపల. సో సౌండ్ పొల్యూషన్ కానీ ఎటువంటి ఇది లేకుండా అక్కడ చాలా నిశ్శబ్దంగా ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారు, మెడిటేషన్స్ అవి చేసుకుంటూ ఉంటారన్నమాట. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మనకు చూసినట్లయితే ఇంతకుముందు చూసిన వినాయక టెంపుల్ వస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే బీచ్ వస్తుంది అన్నమాట. స్ట్రైట్గా వెళ్తే ఫ్రెంచ్ స్ట్రీట్ వస్తుంది అండ్ ఇటు వెళ్తే కనుక మనకి చర్చ్ అనేది వస్తుంది. సో అన్నీ రౌండప్లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సో ఈ చిలుక జోషం అండ్ ఎలక జోషం ఫేమస్ అంట. సో ఇక్కడ అది ఉందన్నమాట అండ్ స్ట్రీట్ షాపింగ్, ఫుల్గా స్ట్రీట్ షాపింగ్ ఉంది. పాయల్స్ అని అవని ఇవని రకరకాల దండలు, తులసి మాలలు, తర్వాత మెళ్ళో వేసుకుంటారు కదా స్ఫటికలు, తర్వాత రకరకాల పూసలు, ఇవన్నీ ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయన్నమాట. షాపింగ్ అంటే ఆల్మోస్ట్ స్ట్రీట్ షాపింగ్లో అంతా ఇవే కనిపిస్తున్నాయి. సో ఇంకా ఈ చిలుక ఎలక జోషం చూడడానికి అందరూ వచ్చి వింతగా చూస్తున్నారనమాట. ఇప్పుడు కరువు అయింది కదా ఇవంతా. సో ఇక్కడ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. ఈ వినాయక టెంపుల్ చాలా పెద్దగా ఉంది టెంపుల్ కూడా అండ్ టెంపుల్ ముందరే ఒక వినాయకుడికి సంకేతంగా ఒక ఎలిఫెంట్ అయితే నించొని ఉంటుందన్నమాట. సో ఆ ఎలిఫెంట్ అందరినీ బ్లెస్ చేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ టెంపుల్ దర్శనం వచ్చేసి 12:30 స్టార్ట్ చేస్తున్నారు. సో 11:00 అరౌండ్ 11:30 ఓపెన్ చేస్తున్నారనమాట. టైమింగ్స్ అనేవి చేంజ్ అయినాయి. సో ఆఫ్టర్ 11:30 మనకి ఇక్కడ టెంపుల్ అనేది ఓపెన్ అయింది. సో చాలా పెద్ద టెంపుల్ అనమాట. లోపలంతా చాలా పెద్దగా ఉంది అండ్ పోస్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పక్కనే ఒక షాపింగ్లో ఒక ఇలా బొమ్మలు కొలువుకు ఉపయోగపడే బొమ్మలు, రకరకాల బొమ్మలు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక చిన్న సైజ్ షాపింగ్ అనేది చేద్దాం అనుకున్నాం అన్నమాట. చిన్న చిన్న వినాయకుళ్ళు, చాలా చిన్నవి, ఒక 1 ఇంచ్లో వినాయకుళ్ళు దొరికాయన్నమాట. సో అవి తీసుకున్నాను. సో కలర్స్గా డిఫరెంట్గా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంకా టెంపుల్ ముందర, ఎగ్జాక్ట్ టెంపుల్ ముందర ఇలా ఉందన్నమాట. సో వినాయక స్వామి మ్యారేజ్ అన్నట్టు ఉన్నాయన్నమాట. సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి లాగా ఉందన్నమాట. టెంపుల్ లోపల కూడా అంతా ఇలాగే ఉంది. సో ఇక్కడ వచ్చేసి పార్వతీ పరమేశ్వరి ఒళ్ళో వినాయకుడు కూర్చున్నట్లు అండ్ ఇక్కడ తమిళనాడులో వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంటాయి టెంపుల్స్ అన్నీ, రకరకాలుగా డిఫరెంట్ కలర్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. చూడంగానే అట్రాక్షన్గా ఉంటుంది, ప్లస్ డివోషనల్గా ఎక్కువ డీప్గా వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా టెంపుల్ అనేది ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేయకముందు తీసిందనమాట. ఈ లోపల అరబిందో ఆశ్రమంకి వెళ్ళేసి వద్దామని అరబిందో ఆశ్రమంకి వెళ్ళేసి వచ్చాము, బట్ ఇంకా కూడా ఓపెన్ చేయలేదన్నమాట. సో టైమింగ్స్ అనేవి ఇంతకుముందు ఒకలా ఉన్నాయి, ఇప్పుడు టోటల్ చేంజ్ అయ్యాయన్నమాట. లోపల చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా పెయింటింగ్స్ అన్నీ వేస్తున్నారు అండ్ వినాయక స్టాచ్యూస్ కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి అండ్ ఉజ్వల సేవ కళ్యాణం అన్నీ ఇక్కడ జరుగుతాయన్నమాట. ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్లోనే ఇంకా ఎలిఫెంట్ దగ్గరకు వచ్చేసామన్నమాట మేము ఆశీర్వాదం తీసుకోవడానికి. సో టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాతే ఈ ఎలిఫెంట్ కూడా వస్తుంది.
సో ఈ ఎలిఫెంట్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలంట. వాళ్ళ ఓనర్కి డబ్బులు ఇస్తే కనుక అది ఆశీర్వదిస్తుంది, లేకపోతే ఆశీర్వాదం పెట్టట్లేదన్నమాట. సో డబ్బులు ఇచ్చాక ఆశీర్వదించింది. అండ్ ఈ ఎలిఫెంట్కి చూసినట్లయితే పట్టీలు పెట్టినారు, గమనించారా? మెళ్ళో ఒక చైన్ అండ్ పట్టీలు కూడా పెట్టినారు. సో పక్కనే ఎవరో యూస్లెస్ పిల్లలు నాకు ఆశీర్వాదం పెడుతుంటే తొండం చేయటం పెడుతున్నాడు. సో ఎలిఫెంట్తో ఆశీర్వదించడమే చాలా తక్కువ, అందులోనూ తలపైన పెడుతున్నప్పుడు కరెక్ట్గా చేయటం పెడుతున్నాడు అనమాట. సో ఫైనలీ టెంపుల్ అయితే ఓపెన్ అయింది. చాలా చాలా పెద్ద క్యూ ఉంది. దట్టు మేము బీచ్కి వెళ్ళేసి ఆల్రెడీ ఫిష్ లాగించేసాం కనుక లోపలికి వెళ్ళలేదు. సో బయట నుంచే వీడియో అనేది షూట్ చేయడం జరిగిందనమాట. సో చాలా కలర్ఫుల్గా ఉంది, ఎందుకంటే మేము ఫస్ట్ 11:30 వరకు వెయిట్ చేసాము. సో ఇంకా కూడా టెంపుల్ ఓపెన్ చేయలేదు, ఇంకా టైం వేస్ట్ అవుతుంది, మేము మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవ్వాలన్నట్లు బీచ్కి అయితే వెళ్ళిపోయాం ఫస్ట్. సో బీచ్కి వెళ్ళంగానే అక్కడ ఫిష్ తిన్నానమాట. ఇంకా అందుకని చెప్పేసి టెంపుల్ బయట నుంచే వీడియో షూట్ చేసుకో. ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్. అంటిల్ దెన్ బై బై, కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్.